ఉన్నతాధికారుల పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న చీటర్ సుధాకర్ ను అరెస్ట్ చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. పెద్దపల్లికి చెందిన సుధాకర్ ఇప్పటిదాకా వందల మందిని మోసం చేసినట్టు గుర్తించారు. ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తానంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడు. నకిలీ గన్మెన్లను పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు సుధాకర్. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కోట్ల రూపాయలు వసూలు చేసిన సుధాకర్ ను అరెస్టు చేశారు. సెక్రటేరియట్లో డ్రైవర్గా పనిచేస్తున్న సుధాకర్ అధికారులను గమనించి అదే స్టైల్లో బిల్డప్ ఇచ్చి జనాలను మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఉన్నతాధికారుల పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న చీటర్ సుధాకర్ ను అరెస్టు చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. పెద్దపల్లికి చెందిన సుధాకర్ ఇప్పటిదాకా వందల మందిని మోసం చేసినట్టు గుర్తించారు. ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తానంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడు. నకిలీ గన్మెన్లను పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు సుధాకర్. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కోట్ల రూపాయలు వసూలు చేసిన సుధాకర్ ను అరెస్టు చేశారు. సెక్రటేరియట్లో డ్రైవర్గా పనిచేస్తున్న సుధాకర్ అధికారులను గమనించి అదే స్టైల్లో బిల్డప్ ఇచ్చి జనాలను మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.